ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ను ప్రజలందరూ బాధ్యతగా దాన్ని భయపెట్టి చంపే ప్రాసెస్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. అదే కరోనా వ్యాక్సినేషన్. ఈ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అంటే అందరూ ఒకేసారి వెళ్తే ఎవరికి వేయాలి, వేయించుకున్న వాళ్ళెవరు, వేయించుకోని వాళ్ళెవరు, ఫస్ట్ డోస్ ఎప్పుడు పడింది, సెకండ్ డోస్ ఎప్పుడు వేయాలి, ఒకవేళ రెండు డోసులు కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుని సేఫ్గా ఉండటం ఎలా అని, ఇలాంటివన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా అందరికీ వ్యాక్సినేషన్ అందేలా మన ప్రభుత్వం ఒక వెబ్సైట్ని అయితే ప్రారంభించింది. అదే covin.gov.in. హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నారు, కైసేవ్. నేను మీ గోపాల్, మీరు చూస్తున్నారు పవర్ ఆఫ్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. సో 18+ దాటిన ప్రతి పౌరుడు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ covin.gov.in అనే వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట వెబ్సైట్లోకి ఎంటర్ అయిన వెంటనే. సో దీని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా selfregistration.covin.gov.in అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ ఫర్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీకు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్టర్ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే కనుక ఒక నెంబర్ మీద మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మిగిలిన 3 మెంబర్స్ ని బెనిఫిషరీస్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ మెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. రిజిస్టర్ ఫర్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ఫోటో ఐడి ప్రూఫ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అదేవిధంగా పెన్షన్ పాస్బుక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏది ఉంటే అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా ఆధార్ కార్డు మీద మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ పేరుని యాజ్ ఇట్ ఇస్ ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ ఇయర్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డు మీద మీ ఇయర్ ఉంటుంది కదా, సో ఆ ఇయర్ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరిగి ఈ విధంగా వస్తుంది. సో మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అనే బటన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సక్సెస్ఫుల్గా మీరు ఒక మెంబర్ కింద యాడ్ అయితే అయ్యారు అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఉన్న 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు ఇక్కడ యాడ్ మెంబర్ అని చెప్పి క్లిక్ చేసి అయితే యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఇందాక మీరు ఏ ప్రాసెస్ అయితే చేశారో అదే ప్రాసెస్ అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పేరు ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ ఇయర్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, ఈ యాడ్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ మెంబర్ కూడా మీకు ఆ లిస్టులోకి అయితే యాడ్ అవుతారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ యాడ్ అయినట్టు మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ స్క్రీన్ మీద అయితే మీకు ఏది రాదనమాట. ఇక్కడ కనబడుతున్న యారో మార్క్ ఉంది కదా, సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూడండి. సో మీరు ఎప్పుడైతే యాడ్ అని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా పైన మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ వచ్చేసి ఆ మెంబర్ కూడా మీకు ఇక్కడ అయితే యాడ్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఎంతమందిని అయితే యాడ్ చేయాలనుకుంటారో అంతమందిని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డోస్ 1కి సంబంధించి మీరు అపాయింట్మెంట్ స్కెడ్యూల్ అనేది మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎప్పుడైతే స్కెడ్యూల్ మీద ట్యాప్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్తో సహా ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పర్సన్ నేమ్ ఉంటుంది కదా, ఆ పర్సన్ నేమ్ కూడా ఇక్కడ మీరే సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి కూడా సంబంధించిన స్కెడ్యూల్ అనేది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అలా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరివి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్కెడ్యూల్ నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్కెడ్యూల్ నవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సెర్చ్ బై పిన్, అదేవిధంగా సెర్చ్ బై డిస్ట్రిక్ట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే బుక్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బై పిన్, అదేవిధంగా సెర్చ్ బై డిస్ట్రిక్ట్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పిన్ ద్వారా మీరు సెర్చ్ చేయొచ్చు లేదంటే డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని నెక్స్ట్ అదేవిధంగా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా నేమ్ అనేది పెట్టి పక్కన ఉన్న సెర్చ్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు మీకు దగ్గరలో అవైలబుల్గా ఉన్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఏ డేట్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా ఆ డేట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంబేద్కర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో 5-1165 అనే ప్లేస్లో ఇక్కడైతే రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మినిమం ఏజ్ లిమిట్ ఫర్ బుకింగ్ 45+ ఉన్న వారికి మాత్రమే
ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉందని చెప్పి చూపిస్తుంది. అంటే ఇంకా వ్యాక్సినేషన్ అనేది 18+ ఉన్న వారికి ఇంకా అవైలబుల్ గా రాలేదన్నమాట. సో వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉన్నట్లయితే ఆ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కనబడుతున్న డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు కన్వీనియంట్ గా ఉండే డేట్ ని మీరైతే సెలెక్ట్ చేసుకొని వ్యాక్సినేషన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 45+ ఉన్న వారికి మాత్రమే చూపిస్తుంది కాబట్టి, సో 45+ మనం కాదు కాబట్టి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. సో అదే విధంగా ఏంటంటే త్వరలోనే మీకు ఇక్కడ 18+ కి సంబంధించిన ఆప్షన్స్, 18+ కి సంబంధించిన ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనబడుతున్న లాగౌట్ అనేది ప్రెస్ చేసినట్లయితే మీకు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీరు వ్యాక్సినేషన్ కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా, మీ ఫస్ట్ డోస్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి.